వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా మైదుకూరు పురపాలిక తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి ధనపాల్ జగన్ ని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో ధనపాల్ జగన్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఎందుకు అరెస్టు చేశారో తెలియచేయాలని సిఐ కొండారెడ్డిని మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వివరణ ఇవ్వాలని కోరారు. పోలీసులు ధనపాల్ జగన్ను అరెస్ట్ చేసి అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జ్ కండిషనర్ బెయిల్ మంజూరు చేయడంతో తెదేపా నాయకులు అభిమానులు ఆందోళన విరమించుకున్నారు. ఏమైనా 3 గంటలు టైం అయిపోయింది, అడిగేదానికి పోయాం. మేము అది దౌత్యం చేసే కాదు, మాకేం పట్టింది, మీకు అవసరం లేదు, మేము దౌత్యం చేయాల్సిన అవసరం లేదు. మేము టైం అయిపోయిన లోపల మీరు ఎందుకు అలౌ చేస్తారని అడిగేదానికి పోయినాం. అడిగేది పోతే వాళ్ళు కేసు అయితే ఓకే, మా మీద కేసు కట్టారు, వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టలే, వాళ్ళు ఎందుకు లోపల పోయినారు, లోపల ఎవరు ఎందుకు పంపించారు, ఎన్ఎస్సీ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలే మీరు, అవన్నీ వదిలేసి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మీ ప్రభుత్వం ఇష్టారోగ్యం చేస్తే కదా, ఇది ఒప్పుకునే ప్రశ్న కాదు. మేము ఎప్పుడూ చెప్తున్నాము, వాళ్ళు మీరు ఎవరు లోపలికి పంపించారు, మీ పోలీస్ అధికారులు ఎవరు పోయినారు, ఆ పోలీస్ అధికారి మీద మీరు యాక్షన్ తీసుకోండి, లోపలికి ఎందుకు పంపించారు, కమిషన్ మీద యాక్షన్ తీసుకోండి. మేము ఓకే, మీరు కేసు పెట్టి మా వాళ్ళ మీద కేసు కట్టి మేము మా తప్పది మేము వస్తాం, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. అది యాక్షన్ తీసుకుంటే మాత్రం మేము వదిలే ప్రశ్న ఉండదు. మీరు కావాల్సిన మీరు ఎంతమంది వచ్చినా కూడా ఇది ఖచ్చితంగా రచ్చరస అయితే మేము ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తాము, ఎలక్షన్ కమిషన్ ఏమి యాక్షన్ తీసుకొని తీసుకున్న తర్వాత మేము పోతాం. మేము మీ చట్టానికి మేము వ్యతిరేకం కాదు, మీ చట్టం చేసింటూ దానికి వ్యతిరేక చేసి చెప్పే సమస్య లేదు. మేము అడిగే పాయింట్ అదే, వాళ్ళు లోపలికి ఎందుకు పంపించిండ్రు, వాళ్ళు లోపల పంపించారు యాక్షన్ తీసుకోండి, ప్లస్ ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోండి. ఎలక్షన్ కమిషన్ లోపలికి ఎందుకు పంపించిండ్రు, మేము ఇప్పుడు కంప్లైంట్ ఈ ఎస్సీ కమిషన్ అండి, ఇప్పుడు ఎవరెవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ అని ఇప్పుడే మాట్లాడితే కంప్లైంట్ ఇచ్చేసి నేను ఇప్పుడు మాట్లాడతాను. Thank you.
నాలుగు గంటలకు ఎందుకు అవతలలో నాలుగు గంటలకు అలవ్ చేస్తారు? అవతలలో ఇష్టం వచ్చేది అలవ్ చేసేప్పుడు మేము అడిగేదానికి మాకు హక్కు లేదు. అడగడం మీరు ఎందుకు ఎందుకు మీరు నాలుగు గంటల మూడు గంటలకు లాస్ట్ టైం అయినప్పుడు మూడు గంటల తర్వాత ఒక్క నిమిషం తర్వాత కూడా ఎవరిని అలవ్ చేయకూడదు? నాలుగు గంటలకు ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలవ్ చేస్తారు? నాలుగున్నరకు అలవ్ చేసినప్పుడు దాన్ని అడిగాకు యువతలు మేము పోటీ పెట్టుకునే వాళ్ళకు మాకు లేదా హక్కు అని చెప్పి ముందు ఆ కమిషన్ ఎట్లా అలవ్ చేస్తారు? కంప్లైంట్ ఇస్తాం కమిషన్ రాజ్యం